49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. ఒడిశాలో శుక్రవారం 3 రైళ్లు ఢీకొన్న ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఉక్కు పట్టాలు సైతం తుక్కుతుక్కయ్యాయి. బోగీలు నుజ్జునుజ్జవగా వాటి కింద చితికిన ముక్కలైన ప్రయాణికుల శరీరాలు, రక్తసిక్త దృశ్యాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో మరుభూమిని తలపించింది. ప్రమాదానికి కారణమైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు సిగ్నల్ లోపం వల్లే లూప్ లైన్లోకి వెళ్లినట్టు అధికారులు భావిస్తున్నారు. బాలసోర్ జిల్లా బహ్నాగ బజార్ స్టేషన్లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం దేశంలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో 803 మంది గాయపడ్డారు. అయితే శుక్రవారం నాటి ప్రమాదంతో కలిపి ఇదే కోరమాండల్ ఎక్స్ప్రెస్ గడిచిన 20 ఏళ్లలో 4 సార్లు పట్టాలు తప్పింది. హౌరా చెన్నై సెంట్రల్ మధ్య నడిచే ఈ రైలు చెన్నై వెళ్లే సమయంలోనే ప్రమాదానికి గురి కావడం విశేషం. వీటిలో 2 సార్లు ఒడిశా, 2 సార్లు ఏపీ పరిధిలో అలా జరిగింది. అంతేకాదు, అనుకోకుండా గతంలో శుక్రవారమే 3 సందర్భాల్లో పట్టాలు తప్పింది. ఇక 2002 మార్చి 15 హౌరా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నెల్లూరు సమీపంలోని పడుగుపాడు ఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ 100 మంది వరకు గాయపడ్డారు. నెల్లూరు వద్ద పట్టాలు దెబ్బతినడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత 2009 ఫిబ్రవరి 13 ఒడిశాలోని జయపూర్ జిల్లాలో 13 బోగీలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. అనంతరం 2011 డిసెంబర్ 6 ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సమీపంలోనే మళ్లీ పట్టాలు తప్పింది. నాటి ప్రమాదంలో ఏకంగా 32 మంది చనిపోగా 100 మంది క్షతగాత్రులయ్యారు. తాజాగా 2023 జూన్ 2 ఒడిశాలోని బహ్నాగ బజార్ రైల్వే స్టేషన్కు సమీపంలో కోరమాండల్ ఘోర ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా క్షతగాత్రులు 100ల సంఖ్యలో తేలారు. అయితే ఈ ప్రమాదాలన్నీ యాదృచ్ఛికంగా శుక్రవారమే జరగడం ఆసక్తికరంగా మారింది.